ఇక్కడ మన పేపర్లో చూసుకునే నిరసనల్లో హింస యువ రైతు మృత్యువేత కనవరి వద్ద యుద్ధ వాతావరణం భవిష్యత్ కార్యాచరణ రేపు సాయంత్రం ప్రకటిస్తామన్న రైతు నాయకులు ఇక్కడ ఏంటంటే మనకు రైతులు ఢిల్లీ చెరవు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకు పంటకు ఖచ్చితంగా మద్దతు ధర కేటాయించాలి దానిపైన చట్టం చేయాలి అదొకటి వాళ్ళ డిమాండ్ అదేవిధంగా మనకు కార్మిక చట్టాలను నిర్మూలించాలి తొలగించాలనే అదొక డిమాండ్ ఇక్కడ పలు డిమాండ్లతో ఇక్కడ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంతో ఇక్కడ ఈ నెల పదమూడు నుంచి పంజాబ్ హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లో షాంబు కనౌరుల వద్ద వేల సంఖ్యలో గుమిగుడిన ఉన్నారు ఇక్కడ ఏంటంటే చాలా వరకు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఢిల్లీ చెరువు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సరిహద్దుల్లో చాలా వరకు జనాలు గుమిగుడారు ఇక్కడ రైతులు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరోసారి చర్చిద్దాం రండి అని ఇక్కడ కేంద్రం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇప్పటికే మొత్తం నాలుగు సార్లు అయింది ఇప్పుడు ఐదో దాపా కూడా చెప్పిద్దామని చెప్పడం జరుగుతుంది పంటలకు కనీస మద్దతు ధర సహా అన్ని అంశాలపై మరోసారి తమతో చర్చలకు రావాలని రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఆహ్వానించారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని వారికి విన్నవించారు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల డిమాండ్లపై విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుర్తు చేస్తారు ఇక్కడ ఏంటంటే మీ యొక్క డిమాండ్లను చూసుకునే బట్టి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను కూడా మేము ఆలోచించాలి కాబట్టి మేము చర్చ చర్చకు రండి అని ఇక్కడ మనకు కేంద్ర మంత్రి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా మన ఇక్కడ మనకు రైతులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మేము ఇక్కడ ఢిల్లీ జిల్లా కార్యక్రమం చేపడతామని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇప్పటికి ఇప్పుడు ఈ నెల పదమూడు నుంచి ఈ కార్యక్రమం జర జరగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాతల ఆందోళనలకు పంజాబ్ హర్యానా సరిహద్దులోని కరోరి వద్ద యుద్ధ భూమిని తలపించింది ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులకు మరియు రైతులకు మధ్య ఇక్కడ మన యుద్ధ వాతావరణం చెరేగుతుంది ఇక్కడ మనకు పోలీసులు భాషవా ప్రయోగించడం అన్నదాతలు రాళ్ళు దువ్వడంతో లాంటి ఇక్కడ ఘర్షణలో చాలామందికి ఉన్నాయి ఈ ఘర్షణలో కూడా ఒక యువ రైతు మన ప్రాణాలు వదిలాడని ఇక్కడ చూసుకోవచ్చు పోలీసుల కాల్పుల వల్లే తమ సహచరుడు మరణించాడని అన్నదాతలు ఆరోపిస్తున్నారు ఘర్షణలో మరో ఇద్దరు రైతులు గాయపడ్డారు పన్నెండు మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి ఇక్కడ చాలా వరకు ఇక్కడ రబ్బర్ తూటాల ప్రయోగం శాంతంగా ఉండాలంటూ రైతు నాయకుల పిలుపు ఇక్కడ ఏంటంటే చాలా వరకు పోలీసులు ఇక్కడ మనకు సరిహద్దుల్లో ఇక్కడ ఉండి బాస్పవాయులు ప్రయోగిస్తున్నారు ఇక్కడ మనకు రబ్బర్ తూటాల ప్రయోగం చేస్తున్నారు అందులో భాగంగా ఒక యువ రైతు కూడా మనకు మృతి చెందాడని ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా శాంతంగా ఉండాలంటూ రైతు నాయకులకు పిలుపు అని ఇక్కడ చూసుకోవచ్చు సరిహద్దుల్లో శాంతంగా ఉండాలంటూ నిరసన కాలకు రైతు నాయకులు పిలుపునిచ్చారు భారీ కేట్లను దాటి ముందుకెళ్ళొద్దంటూ యువ రైతులకు పలువురు వాలంటీర్లు మన సూచించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే బారికేలను దా తొలగించి ముందుకెళ్ళొద్దు సరిహద్దుల్లో కొంచెం మన శాంతంగా ఉండాలంటూ వాళ్ళకు సూచించడం జరిగింది